నిజమైన పేద దళితులకే దళిత బంధు ఇవ్వాలని పెద్ద ఎత్తున దళిత మహిళలు రోడ్డు మీదకు వచ్చి రాస్తా రోకో నిర్వహించారు. పేద దళితులను ఆదుకోవాలి కానీ డబ్బున్న వారికే దళిత బంధు పథకాలు అమలు చేయడం సరైన పద్ధతి కాదని బహుజన సమాజ్ పార్టీ జూడూరుపాడు మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల అన్నారు. దళిత బంధు అనేది దళితులకే ఇవ్వాలి. ఉన్నోళ్ళకి ఇచ్చేది దళిత బంధు ఎట్ట అయింది, అది కేసీఆర్ సారి ఎట్టిస్తారని అన్నారు. అది ఖచ్చితంగా దళితులకి ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా కూర్చున్నాం. కానీ ఎవరు న్యాయం చేస్తారో, ఎవరు న్యాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి దళితులకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అన్ని భర్తలు ఉన్న కూడా పింఛనీలు ఇస్తున్నారు, ఏదన్నా కానీ ఎవరు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఏనాడుకి ఎప్పుడు మరి దళితుడు ఎప్పుడు ముందుకు సాగేది? అది మొత్తం దళితులకే, దళితులకి ఏది లేకుండా ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది దళితులకే రావాలని వచ్చిన ఎంతమంది అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయకపోతే మాత్రానికి చాలా చర్య తీసుకుంటాం, చాలా ధరలు అనేది దిగుతాం, చాలా చటాకు అయింది.